एक्सक्यूज मी सर, कुछ नहीं। చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి సార్? నాకు నానండి, ఎందుకు భయపడుతున్నారు? అంటే బయట మీకు కొంచెం మెంటల్ అన్నారు, అందుకే. నాకు మెంటల్ అయితే నన్ను కన్సల్ట్ చేసిన మీకు కూడా మెంటల్ కదా, నమ్మకం ఉండాలి. మీరు తీసుకున్న డెసిజన్ మీద నమ్మకం ఉండాలి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? అంటే సార్, అది ఎగ్జామ్స్ ముందు చదివింది చదవలేదు అనుకుని, చదవలేనిది చదువు అనుకుని, మొత్తానికి చదివించదన్నట్టు అసలు ఏం చదవట్లేదు సార్. ఓకే ఓకే, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ముందుగా మీరు తెచ్చిన రిపోర్ట్స్ నాకు ఇస్తే అవి చూసి మనం మాట్లాడుకుందాం. రిపోర్ట్స్ ఇవ్వండి. ఎగ్జామ్స్ ముందు సడన్గా షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్, షుగర్ అనేది ఎందుకు వస్తుంది అంటే సార్, నేను చెప్తాను. దీనివల్ల తొందర, ఆవేశం, ఆత్రం, ఈ మూడు వస్తుంటాయి. ఎగ్జాక్ట్లీ. బట్ కూల్, మీరు వీక్లీ ఎన్ని స్పూన్ షుగర్ కన్స్యూమ్ చేస్తుంటారు? 10-15 స్పూన్స్. ఓ నో, 10-15 స్పూన్స్? 10-15 స్పూన్స్ తింటాం కదా, అన్న బూస్ట్ ఆఫ్ హార్లిక్స్. అంత షుగర్ తింటే పాచ్ పెట్టాం కాలే తయారే, ఏదో ఒక రాత్రి అద్దలు చూసుకొని గుండా చేస్తాం. సో 10-15 స్పూన్స్ కాకుండా వీక్లీ ఓ 3 స్పూన్స్ అయితే ఇట్స్ వెరీ గుడ్. ఇక్కడికి నిజంగానే మెంటల్ ఉన్నట్టుంది. నెక్స్ట్ బీపీ. మీరు రిపోర్ట్స్ ప్రకారంగా చూస్తుంటే మీ టీలో షుగర్ కాకుండా సాల్ట్ ఎక్కువ వేసుకొని తాగుతున్నారేమో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ బీపీ అసలు ఎందుకు వస్తుంది అంటే ఎగ్జామ్స్ ముందు నేను చదివినా చదవకపోయినా పక్కన చదువుతున్న నేను అస్సలు చూడలేను సార్. బీపీ వాళ్ళు వచ్చింది కాదు నాన్న, అది ఒక రకమైన జబ్బు, దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయొద్దు. ఓకే, ఎదవడరా మాట్లాడుతున్నా, ముందు నేను చెప్పింది విను. ఇప్పటికైనా సాల్ట్ తగ్గి స్లాప్ అవుతాయి, ఏదో ఒక రోజు ఫ్యూజ్ దగ్గరపోతాయి. అరే ఏంట్రా ఇది? నెక్స్ట్ హార్ట్ ప్రాబ్లం. రే ఇడు మళ్ళీ స్టార్ట్ చేసా. నీ హార్ట్కు బొక్క, దాన్ని పోర్చడానికి ఆపరేషన్ బొక్క, ఆపరేషన్కి డబ్బులు బొక్క, మొత్తానికి నువ్వే పెద్ద బొక్క. పిచ్చ నా కొడక, నీ వల్ల నా కన్సల్టెన్సీ ఫీజు బొక్క.